ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగుండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చింతకులాలని బహిరంగంగా తిట్టే మాలా మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీతో ఈ లంజోడు అసలు కమ్మాడేనా, వీడు కమ్మాడేనా, ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓట్ల సందర్భం ఉండరు, చాలామంది ఉండరు, చాలామంది కమ్మాలే ఉంది, ఎస్సీలు ఉండరు, మైనార్టీలు ఉండరు, ఎందుకంటే మా ఐతా నగర్లో కమ్మాస్ ఉండరు, ఎస్సీస్ ఉండరు. నేను వెళ్ళి నేను ఓటేసే బూతు 4 వార్డులు సంబంధించింది, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉండరు, వాళ్ళందరి ముందే అన్నాడు ఈ లెంజ ఆడుకొని నన్ను, అంటే కమ్మాడిని కాబట్టి, ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకున్న నిజమే, ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేస్తే ఈ రకమైన భాష, ఎందుకంటే ఈ తెనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వక్రీకరించి వాడు అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ TV5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు, వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు అలా పొద్దున్న నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మాలా మాదిగ లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటానా అక్కడ ఉన్నాళ్ళు.